ఛానల్స్ కొన్ని మీడియా ఇది కూడా ఏదన్నా ఒక 200 కోట్లు పక్క రాష్ట్రం వస్తే బ్రహ్మాండంగా హైప్ చేసేటువంటి క్రమం చూపిస్తూ ఉంది. కానీ నిన్న ఒక 2000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓయు మన కాకినాడ వేదిక జరగబోతున్నటువంటి క్రమంలో మేము చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తప్ప కొన్ని చూసి ఓరలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓవరాల్గా ఏదేమైనప్పటికీ జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ఇవన్నీ కూడా మీరు మీ తాలూకా ప్రమోషన్ అనేటువంటిది కూడా రాష్ట్రానికి సంబంధించి మీ పాత్ర కూడా ఉండాలని చెప్పి బలంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి వెబ్సైట్ లాంచ్ మీ అందరి సమక్షంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్గా పెద్దలు బొత్స గారు చేతుల మీదకి లాంచ్ చేయాల్సిందిగా కోరుతాను. చూడమ్మా ఒక్క నిమిషం. తీసుకొని స్క్రోల్ డౌన్ చేయండి, స్క్రోల్ డౌన్ సెక్టర్ రోచర్ లంచ్ రోచర్ లంచ్ సో ఓవరాల్గా ఈ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వారందరూ కూడా
మనకి ఫీడ్బ్యాక్ అంతా కూడా రావడం జరుగుతుంది. తద్వారా ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేటువంటిది మన ఇన్విటేషన్స్ పంపించేటువంటి వారితో పాటు ఎవరైతే అదర్ ఇన్వైటీస్ అందరూ కూడా ఎవరైతే వస్తారో వారిని కూడా బేసింగ్ ఆన్ దేర్ రిజిస్ట్రేషన్స్ వారందరినీ కూడా ఇన్వైటీస్గా భావించి వారందరినీ కూడా హోస్ట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, సో మీ తాలూకా సహకారం అనేటువంటి పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు మొదలు పెట్టాం, ఇప్పుడు మేము ఏదైనా చెప్పమంటారు మమ్మల్ని, మేము చెప్పిన తర్వాత అంత రాలేదని అంటారు, లేకపోతే అంతకంటే ఎక్కువ ఎందుకు వచ్చిందని అడుగుతారు. సో ఇవన్నీ కాకుండా మనం తాలూకా మన ఉద్దేశం ఏంటంటే రేపు రాబోతున్నటువంటి వారందరూ కూడా రేపు ఏదైతే మనకు వస్తున్నటువంటి మన సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సెక్టర్స్ అన్నింటిని కూడా బేస్ చేసుకొని కావాల్సినటువంటి వారి రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇంకా ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం. సో నాలుగైదు మీటింగ్స్ లేదా నలుగురిని ఇన్వైట్ చేసిన తర్వాత వారందరితో మాట్లాడిన తర్వాత ఇంకొంచెం పిక్చర్ వస్తుంది. ప్రాబబ్లీ ఈ ప్రశ్న సమావేశానికి ఒక 10-15 రోజులు ముందు అడిగితే ఇంకా బెటర్గా ఆన్సర్ చేయడానికి బాగుంటుందని నా అభిప్రాయం. చెప్పాను కదమ్మా కంట్రీస్ అన్ని చెప్పాను. ఇప్పుడు జర్మనీ అమ్మా, ఎంఎస్ఎంఈకి సంబంధించి జర్మనీ, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ సంబంధించి యునైటెడ్ స్టేట్స్కి, అలాగే పెట్రోలియం పెట్రోకెమికల్కి సంబంధించి యుఏఈ, అలాగే ఎలక్ట్రానిక్స్ వీటన్నిటికి సంబంధించి ఫారెస్ట్ టోక్యో, తైవాన్, ఈ కంట్రీస్ని టార్గెట్ చేయడం జరిగింది.